సుమారుగా 37 ఏళ్ల చరిత్ర కలిగిన వీటీపీఎస్ థర్మల్ విద్యుత్ కేంద్ర మెయిన్ గేట్లను మూసుకునేలా లోకల్ ఉద్యమకారులు చేశారు. దీంతో దెబ్బకు అధికారులు సైతం నివ్వెరబోయారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం డాక్టర్ ఎన్టీపీసీ బ్యూడిద లక్ష్మి నా కాలుష్య నివారణ పోరాట సమితి గత 50 రోజులుగా పోరాటం చేస్తోంది. శాంతియుతంగా పోరాట సమితి నిర్వహిస్తున్న సమయంలో కొత్తగా వచ్చిన ఈటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ మరియు ఏపీ జెన్కో డీఎస్పీ ఉద్యమకారులను పిలిపించి భయభ్రాంతులకు గురిచేసి ఇలాంటి పోస్టులు పెడితే బెదిరించారు. ఇక వీటీపీఎస్ యాజమాన్యం వారు దౌర్జన్యాలకు పాల్పడితే లోకల్గా ఉన్న పవర్ ఏంటో చూపిస్తామంటూ స్థానికులు మెయిన్ గేట్ బయట బైఠాయించారు. యాజమాన్యం దిగొచ్చే వరకు పోరాటం ఆగదు అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో వీటీపీఎస్ మెయిన్ అధికారులు గేట్లు మూసుకున్నారు. సినిమాల్లో చూస్తా ఉంటాం, కొత్త సిపి వస్తే నైట్కి నైట్ రైడ్లు చేస్తా ఉంటాడు వెళ్ళి తన మార్కు చూపించడానికి. అలా ఇక్కడ కొత్త సిఇ వచ్చాడంట పోరాటాన్ని అణగదొక్కుదా అని చెప్పి మొదలుపెట్టాడు. వచ్చిన రోజు నుండి మేము చెప్తున్నాం, ఈ రోజు వరకు చాలా శాంతియుతంగా మేము చేసుకుంటా వచ్చాం ఉద్యమాన్ని. ప్రతి ఊర్లో అవగాహన ర్యాలీ నిర్వహించాం. మీరు మమ్మల్ని తీసుకెళ్ళి భయపెడతాం బెదిరిస్తాం అంటే ఇక్కడ భయపడే వాళ్ళు లేరు, బెదిరే వాళ్ళు లేరు. మేము చెప్తున్నాం ఒక్క ఉద్యోగస్తుడు కూడా లోపలికి వెళ్ళి పని చేసే పరిస్థితి ఉండదని చెప్తున్నాక ముందు మమ్మల్ని బెదిరించే ధోరణి మానుకొని మాకేవైతే మా డిమాండ్లు ఉన్నాయో మీరు వెంటనే తెచ్చండి. 30 సంవత్సరాలు పైబడ్డ ఆ ప్లాంట్ మూసేయండి. ఒక బోరుకు వచ్చిన బండి నడిపితే కాలుష్యం ఎంత పాడైపోద్దో మీరు బోరుకు వచ్చిన ప్లాంట్ నడుపుతున్నారు. ఈరోజు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, కొత్త సిపి వస్తే నైట్కి నైట్ రైడ్లు చేస్తూ ఉంటాడు వెళ్ళి తన మార్కు చూపించడానికి. అలా ఇక్కడ కొత్త సిఇ వచ్చాడంట పోరాటాన్ని అణగదొక్కుదా అని చెప్పి మొదలు